హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టెడ్ టాపిక్తో రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న బియ్యం కార్డుకు సంబంధించిన చాలామందికి అయితే రాలేదు. మరి దీనికి సంబంధించి వాలంటీర్స్కు గతంలో ఒక వ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ వ్యాప్ ద్వారా మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు సేకరించడం అయితే జరిగింది. మరి ఇందులో కుటుంబ పెద్ద ద్వారా వారికి సంబంధించిన బయోమెట్రిక్ ద్వారా మీ కుటుంబ సభ్యులతో ఎవరినైనా తొలగించాలన్నా లేదా ఎవరినైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేయడం జరిగింది. ఇలా యాడ్ అనేది చేసిన తర్వాత మీరు ఫైనల్గా సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇలా సబ్మిట్ చేయడం ద్వారా మీ కార్స్ ప్రింట్ అనేది అవడం జరుగుతుంది. మరి ఈ యొక్క వెరిఫికేషన్ మీకు కానీ ఇంకా కాకపోతే వెంటనే మీ యొక్క గ్రామ లేదా వార్డు వాలంటీర్ని కాంటాక్ట్ అయితే మీకు ఈ విధంగా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే మీరు సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క న్యూ రైస్ కార్డ్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వాలంటీర్స్ మరొకసారి వీళ్ళందరికీ ఈకేవైసీ అనేది అయిందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. మరి ఈకేవైసీ అనేది అయినప్పుడే మీకు బియ్యం కార్డు 100% ప్రింట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మీ ఈ యొక్క ఈకేవైసీ మీకు కానీ కాకపోతే మీ యొక్క గ్రామ వాలంటీర్ని కాంటాక్ట్ అయినట్లయితే వారే మీకు సంబంధించిన ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కానట్లయితే వాళ్ళే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రైస్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు చాలామందికి రైస్ కార్డ్ రాలేదు. అలాగే దీనికి సంబంధించిన రేషన్ సరుకులు ఏ కార్డ్ ద్వారా తీసుకోవాలి అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. మరి ఎవరికైతే ఈ కొత్త కార్డ్స్కు వచ్చాయో మీరు మీ యొక్క రైస్ కార్డ్ ద్వారా అయితే రేషన్ తీసుకోవచ్చు. అలాగే కొత్త రైస్ కార్డ్ ఎవరికైనా రాలేదో ఈ యొక్క మార్చి నెలలో మాత్రం కొత్త రైస్ కార్డ్స్ రానట్లయితే వారు మీ యొక్క పాత రేషన్ కార్డ్తో సరుకులు అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అందరికీ రైస్ కార్డ్స్కు సంబంధించిన కార్డ్స్ అనేది ఈ నెల నెలాఖరులోగా రావడం జరుగుతుంది. మరి అలాగే మీకు సంబంధించిన రైస్ కార్డ్ ఉందా లేదా రైస్ కార్డ్స్ ప్రింట్కు రెడీగా ఉందా అనే డీటెయిల్స్ని చెక్ చేసుకోవడం కోసం నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మరి ఎలా చెక్ చేసుకోవాలి అనే వీడియో లింక్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వైఎస్ఆర్ పెన్షన్ కానుకని ఎలా చెక్ చేసుకోవాలన్నా లేదా మరి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎలిజిబిలిటీస్ కావచ్చు లేదా జగనన్న విద్యా దీవెన ఎలిజిబిలిటీస్ కావచ్చు, రైతు భరోసా, మరి అమ్మఒడికి సంబంధించిన ఎడిషన్స్ కానీ, మరి రైస్ కార్డ్కి ఎడిట్ ఎలా చేయించుకోవాలి, ఇలాంటి వీడియోస్ కావచ్చు, లేదా గ్రామ లేదా వార్డు సచివాలయం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్, మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మన వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ సలహాలు లేకపోతే మీ సందేహాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.